బంగారు నగలు దొంగలించిన కేసులో ముద్దాయిని అరెస్ట్ చేసి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని కావలి రెండో పట్టణ సీఐ మల్లికార్జునరావు తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ మల్లికార్జున నిందితుడి వివరాలు వెల్లడించారు. కావలి పట్టణంలోని జనతాపేటకు చెందిన తాళ్ళపల్లి కళ్యాణ్ రెడ్డి స్థానిక దొరసాని అనే మహిళతో కొంతకాలం నుంచి పరిచయం ఉందని, అదే పరిచయంతో ఆమె ఇంటిలో లేని సమయంలో కళ్యాణ్ రెడ్డి బీరువా తాళాలు తీసి బంగారు ఆభరణాలు చోరీ చేశాడని, మొత్తం 24 సవర్ల బంగారం దొంగిలించినట్లు నిర్ధారణ అయిందన్నారు. తనకు సంబంధం లేదని బుకాయించిన కళ్యాణ్ రెడ్డి తర్వాత తానే నేరాలను చేసినట్లు ఒప్పుకున్నాడని, దొంగిలించిన వాటిలో కొంత బంగారాన్ని తాకట్టు పెట్టినట్లు ఒప్పుకున్నాడన్నారు. తమకు వచ్చిన ఫిర్యాదు మేరకు కావలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద అరెస్ట్ చేసి అతని వద్ద ఉన్న 8 సవర్ల బంగారు ఆభరణాలను రికవరీ చేశామన్నారు. మరో ముద్దాయి తాడిపత్రి ఆంజనేయులు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని అన్నారు. మిగిలిన ఆభరణాలను కూడా రికవరీ చేస్తామని సీఐ మల్లికార్జున్ తెలిపారు. ఈ కేసును ఛేదించిన కావలి టూటౌన్ ఎస్ఐ అరుణ్ కుమారి, ఏఎస్ఐ జానకి రామ్ రెడ్డి, రియాజ్, శ్రీహరిలను అభినందించారు. 9/12/2020 కావలికి చెందిన జనతాపేట చెందిన పేట దొరసాని అనే లేడీకి పదలుపూర్ మండలానికి చెందిన కళ్యాణ్ రెడ్డి అనే అతను పరిచయం. ఆ పరిచయంలో భాగంగా 9 డిసెంబర్ నేను రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత తెలిసిన వాళ్ళు వచ్చారు అనే ఉద్దేశం మీద ఆ అమ్మాయి టీ పెడతానని చెప్పేసి పాల ప్యాకెట్ కోసం కూడా బయటకు వెళ్ళింది. ఆ పాల ప్యాకెట్ తీసుకొని వచ్చి టీ పెట్టి లోపు ఇతను ఇతను ఫ్రెండ్ అయినటువంటి ఆంజనేయులు వాళ్ళిద్దరూ ఇంట్లో ఉన్న బీరువాలో బంగారం అంటే నల్లపూసలు, గొలుసులు, హారము, బ్రాస్లెట్, నెక్లెస్ తదిత వస్తువులు సుమారు 24 సెవెన్లు వాళ్ళు దొంగతనంగా తీసుకొని ఏం తెలియనట్టుగా ఆ ఇంట్లో నుంచి టీ దాకి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఈ కంప్లైంట్ దొరసాని పేట దొరసాని అనే లేడీ బీరువాలో 31/12 చూసుకుంది. చూసుకొని ఏమి వస్తువులు ఎడిపోయినా అనేసి తోటి వాళ్ళు వాళ్ళే కదా నా ఇంటికి వచ్చిందని అడిగితే నీ బంగారం వస్తువులు తీసుకెళ్ళింది మేమేను, మేము మాకు డబ్బులు అవసరం ఉంది మేము తాకట్టు పెట్టుకుంటాము అని ఆ అమ్మాయికి చెప్పారు. దీంతో ఆ అమ్మాయిని అమ్మాయి పోయిన డబ్బులు అడిగితే మేము ఇంట్లో దొంగతనం చేసి చెప్పుకున్నారు చెప్పుకొని అమ్మాయిని మాట్లాడితే ఆ అమ్మాయి మా దగ్గరకు వచ్చి 9 ఈ నెల 9/1 ఒకటో నెల 2021 మా పోలీస్ స్టేషన్కి వచ్చి ఇట్లా మా ఇంట్లో దొంగతనంగా తీసుకొని పోయినారు అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద మేము కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నాము. దర్యాప్తు భాగంలో ఈరోజు మాకు రాబడిన సమాచారం మేరకు పార్లపల్లి కళ్యాణ్ రెడ్డి సన్ ఆఫ్ పెంచల్ రెడ్డి, వయసు 31 నల్లబాలెం గ్రామం పొదలపూర్ మండలం అనే అతని యొక్క వ్యక్తిని కావలి ఆర్టీసీ అంటే ఇతను నెల్లూరు నుంచి హైదరాబాద్ పోయే క్రమంలో మేము మాకు రాబడిన సమాచారం మేరకు బస్టాండ్ ఆర్టీసీ బస్టాండ్ కావలిలో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి బంగారు వస్తువులు ఏవైతే ఆయన దగ్గర ఉన్నాయో దొంగిలించాడో ఆ బంగారు వస్తువులు కూడా రికవర్ చేశాను. అట్లాగే ఇంకొక అతను తాడిపల్లి ఆంజనేయులని అదే ఊరు ఇతనికి కళ్యాణ్ రెడ్డికి ఇంతకుముందు కారు డ్రైవర్గా పనిచేశాడు. మిగతా కొంత బంగారం 2 హారాలు అతని దగ్గర ఉన్నాయి. అతను ఇప్పుడు అప్స్టాండింగ్లో ఉన్నాడు. అతని కోసం కూడా మేము చెక్ చేస్తా ఉన్నాము. అతన్ని కూడా త్వరలో అరెస్ట్ చేసి ఆ మిగతా బంగారాన్ని కూడా రికవరీ చేయడం జరుగుతుంది.